రెండు కమిటీల నివేదిక బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే మండిపడుతున్నారు ఆ నివేదికల మీద కానివ్వండి. అంటే బోస్టన్ గ్రూప్ ఇచ్చిన, కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదికను అయితే మొత్తం భోగిమంట వేసుకోమని చెప్తున్నారు. అలాగే జిఎన్ రావు గారు కమిటీ ఇచ్చిన నివేదిక మీద కూడా ఆయన పూర్తిగా తప్పడుతున్నారు. అంటే ఈ రెండు కమిటీల నివేదికలు కూడా, అంటే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అనేది ఎవరిది అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. అయితే చంద్రబాబు గారు చెప్పిన నేపథ్యం ఏంటంటే, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్కు చెందిన వ్యక్తులు విజయసాయిరెడ్డి గారి అల్లుడు రోహిత్ రెడ్డికి బాగా తెలిసిన వ్యక్తులు. సో అందుకని కావాలనే అది అలా రాయించారు, వాళ్ళకు అనుగుణంగా ఆ రిపోర్ట్ తెప్పించుకున్నారు అనేది ఒక ఆరోపణ, చంద్రబాబు గారు చేస్తున్న ఆరోపణ. అదే టైంలో జిఎన్ రావు గారు కమిటీ మీద కూడా ఆయన ప్రధానమైన ఒక ఆరోపణ చేస్తున్నారు. అజయ్ కల్లం చెప్పినట్టే, ప్రభుత్వ సలహాదారు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం చెప్పినట్టే ఆయన ఆ రిపోర్ట్ తయారు చేసి పెట్టించాడు. వీళ్ళందరూ కావాలని ఒక బోగస్ రిపోర్ట్లను తయారు చేసి పెట్టి ప్రజల ముందు విడుదల చేసి కావాలని, దాని ద్వారానే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని, రాజధాని అమరావతి నుంచి తరలించేసి విశాఖలో ఏర్పాటు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు అనేది చంద్రబాబు గారి సారాంశం. అయితే ఇదే టైంలో వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు ఏంటంటే, శ్రీకృష్ణ కమిటీ గురించి ఎందుకు మాట్లాడలేదు అని. ఎందుకంటే ఈ కమిటీలకు దగ్గరగానే శ్రీకృష్ణ కమిటీ కూడా ఉంది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే బయటకు వచ్చింది. ఆయన హయాంలోనే శ్రీకృష్ణ కమిటీ రాజధానికి సంబంధించి పర్యటన చేసింది, ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏంటనేది చాలా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ టైంలో ఆ రిపోర్టును బుట్టదాఖలు చేసిన, ఇప్పుడు ఆ రిపోర్ట్లో ఏం పొందుపరిచారు అనేది వైసీపీ నేతలు బహిరంగపరిచారు చాలా క్లియర్గా. అప్పుడు ప్రజలకు అర్థం కాలేదు కానీ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందనేది ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనూ, కరకట్ట ప్రాంతాల్లోనూ ఎలాంటి నిర్మాణాలు జరపకూడదు, అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణాలకు అనువైన ప్రదేశం కాదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని నిర్మాణాలకు వాడద్దు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అవన్నీ అప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అవన్నీ మడిచి బొట్లో పెట్టి వాటిని పక్కన పారేసి ఇప్పుడు ఈ రెండు కమిటీల మీద, ఈ రెండు కమిటీలు ఇచ్చిన నివేదికల మీద విమర్శలు చేయడాన్ని ఇప్పుడు వైసీపీ శ్రేణులు చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. అప్పుడు ఆ నివేదిక మీద ఇప్పుడు కూడా ప్రస్తావించి ఉండుంటే, ఒకవేళ శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమరావతికి అనుకూలంగా ఉంది, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారమే మీదంతా చేస్తాం, శ్రీభాగ ఒప్పందం ప్రకారం ఇలా చేసాం అని అప్పుడు చెప్పి ఉండుంటే కనుక ఈ రిపోర్ట్లను తప్పుపడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. కానీ వాటిని పక్కకు పెట్టేసి వాటి గురించి నోరు మెదపకుండా ఇప్పుడు దీని గురించి మాట్లాడడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది అనేది వైసీపీ శ్రేణుల విమర్శ. అయితే జగన్ గారి ఇల్లు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఈ సందర్భంలోనే. జగన్ గారి ఇల్లు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్లో ఉంది అనే దాని మీద, ఓవరాల్గా ఇవన్నీ అంశాల మీద బోస్టన్ నివేదిక ఏదైతే ఉందో, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ చెప్పు చేతల్లోనే, జిఎన్ రావు కమిటీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ చెప్పు చేతల్లోనే నడుస్తున్నాయి. వాళ్ళు ఇమ్మన్న ప్రకారంగానే ఇచ్చారు. అసలు కొత్త నగరాలు అంటే సైబరాబాదు, లేదంటే నవీ ముంబై, డెహ్రాడూన్ అభివృద్ధి చెందలేదా, అమరావతిని ఎందుకు కాల రాస్తున్నారు అని ఆయన ప్రధానంగా మండిపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఒక నగరాన్ని సృష్టించి మహానగరం తయారు చేసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే కంటే ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న సిటీని రాజధానిగా మారిస్తే చాలా తక్కువ ఖర్చుతో రాజధాని అవుతుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం కాబట్టి, ఆ విధంగా ముందుకు వెళ్తుంది వైసీపీ అధినేత జగన్ గారి ప్రభుత్వం. కానీ దాన్ని తప్పుపడుతూ రకరకాల కొత్త కొత్త వాదనలు తెర మీద తీసుకొచ్చు, ఆల్రెడీ కమిటీ నివేదికలను తప్పుపడుతూ దాని మీద ఆరోపణలు చేసే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేస్తున్నారు. మరి దాని మీద ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ఒకవేళ రేపు పొద్దున మూడు రాజధానుల ప్రకటన వస్తే మొత్తం అన్ని ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తే ఓకే, లేదు ఒక రాజధాని ప్రాంత అమరావతి ప్రాంతం నుంచో, లేదంటే 29 గ్రామాల నుంచో ఆల్రెడీ వ్యతిరేకత వస్తుంది, అదే కంటిన్యూ అయితే మాత్రం సక్సెస్ రేటింగ్ అనేది మరి జగన్ గారికి వస్తుందా రాదా అనేది అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.